Andhra Pradesh Rajkiyallo Prastham YCP versus Janasena annattugane undi. Prastham paristhiti chustunte monati varaku YCP versus TDP ani undedi kaakapothe ఎత్తులకు పై ఎత్తులు వేయడంలోనూ ఎవరి స్ట్రాటజీ వాళ్ళు చూపించడంలోనూ కూడా విశ్వ ప్రయత్నాలే చేస్తున్నారు. కానీ సక్సెస్ మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉంటుంది. అంటే అధికార పార్టీ కదా అని అనుకోవచ్చు, కానీ అది కాదు విషయం. ఎందుకంటే రాజకీయంగా కూడా కొన్ని ఎత్తులు వేయడంలో కొంచెం అవగాహన ఉండాలి, కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి, కొంతమంది సపోర్ట్ అవసరం. అయితే తాజాగా మనం చూసాం, ఇటీవల కొద్ది రోజుల క్రితం ఇదే పీడీటీవీలో నేను చెప్పడం జరిగింది, ఒక వీడియో కూడా చూపించాం. సిపిఎం నేత మధుని పరామర్శించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని. ఎందుకంటే ఆయన పరామర్శించడం, ఆయనకి హెల్త్ బాగాలేదు, ఇంట్లో ఉన్నప్పుడు ఆయన వెళ్ళి పరామర్శించడం మనం చూసాం. ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది. అయితే ఎందుకు పరామర్శించారు, అప్పుడు పరామర్శించాల్సిన అవసరం ఏంటి అని అందరూ అనుకున్నారు. కాకపోతే అది ఒక బాధ్యత, సీఎంగా ఒక పెద్ద నేతని కలవడం అనేది ఒక బాధ్యతగా అంతా అనుకున్నాం. ఇక కమ్యూనిస్టులు అంటే, ఆ విషయం పక్కన పెడితే, కమ్యూనిస్టులు అంటే జనసేనకి ఎప్పుడూ మద్దతుగా ఉంటారు. గత ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టులతో కలిసి జనసేన పార్టీ ముందుకు వెళ్ళింది, కమ్యూనిస్టులతో కలిసి పోటీకి దిగింది. కమ్యూనిస్టులు కొన్ని సీట్లు కేటాయించుకున్నారు వాళ్ళు, ఓకే. అది గెలుపు ఓటములు ఏం జరిగింది అనేది పక్కన పెడితే, కమ్యూనిస్టుల మద్దతు జనసేనకు ఉంటుంది అని అందరికీ తెలుసు అనుకున్నాం. కానీ అదే టైంలో ఆ తర్వాత ఇసుక మీద దీక్ష చేసినప్పుడు కానీ, ఇసుక మీద మార్చ్ అనే ఒక పోరాటం చేసినప్పుడు కానీ, కమ్యూనిస్టులు జనసేనకు సపోర్ట్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నారు, కమ్యూనిస్ట్ నేతలు అంతవరకు బానే ఉంది. కానీ ఈ ఘటన జరిగిన తర్వాత ఇంగ్లీష్ మీడియం మీద ఆయన చేసిన పోరాటం, పవన్ కళ్యాణ్ గారు చేసిన పోరాటం, దానికి సంబంధించి జరిగిన విమర్శల పర్వం, వ్యక్తిగత విమర్శల దాడి రాష్ట్రంలో మొత్తం ఒక సంచలనం రేపాయి. అందరికీ రాజకీయాల్లోనే ఒక హాట్ టాపిక్ అయిపోయింది ఆ అంశం. అయితే ఇంగ్లీష్ మీడియం సంబంధించిన అంశం మీద సిపిఎం మద్దతు లేకపోవడం, కమ్యూనిస్టుల మద్దతు జనసేనకు లేకపోవడం ఎందుకు లేదు అంటే, స్ట్రాటజీ వర్కౌట్ అయిందా జగన్ గారిది అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. అయితే ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ప్రతిదానికి మద్దతు ఇచ్చే కమ్యూనిస్ట్ నేతలు, జనసేన పార్టీకి మద్దతు ఇచ్చే కమ్యూనిస్ట్ నేతలు ఇప్పుడు ఎందుకు ఇంగ్లీష్ మీడియం విషయంలో మద్దతు ఇవ్వలేదు, కంప్లీట్గా ప్రభుత్వ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం, ఇంగ్లీష్ మీడియం బోధన కరెక్టే అని సిపిఎం నేతలు, కమ్యూనిస్ట్ నేతలు మాట్లాడడం, గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మీద కమ్యూనిస్ట్ నేతలు ఎలాంటి విమర్శలు చేయకపోగా ఏకాభిప్రాయంతో వాళ్ళందరూ కూడా ఒకే నిర్ణయం, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అవసరం అని చెప్పడం, జగన్ గారి నిర్ణయాన్ని స్వాగతించడం. ఈ నేపథ్యంలోనే కమ్యూనిస్టులకి జనసేనకి మధ్య ఒక గ్యాప్ అయితే మొదలైంది అనేది ఈ అంశం తర్వాత ఇప్పుడు చర్చ జరుగుతున్న చర్చ. వాస్తవానికి అది కూడా నిజమే అనుకోవాలి, ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీషు పెట్టడం అనేది, దాన్ని ఒక జగన్ గారు తీసుకుంటున్న, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయం, అది కూడా ప్రజలందరూ దాన్ని స్వాగతిస్తున్న టైంలో దాన్ని రాజకీయం చేయకూడదు. వాస్తవానికి రాజకీయం చేయడమే కాకుండా మతపరమైన వివాదాలను దాని మీద, దానికి లింక్ పెట్టడం, దీన్ని ఖచ్చితంగా కమ్యూనిస్ట్ నేతలు ప్రోత్సహించట్లేదు. వాళ్ళైతే జగన్ గారి నిర్ణయాన్ని స్వాగతించిన పరిస్థితి. ఇక్కడే స్ట్రాటజీ వర్కౌట్ అవ్వలేదు పవన్ కళ్యాణ్ గారిది. ఇక్కడ వాళ్ళ నిర్ణయాన్ని, జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఇంగ్లీష్ బోధనకు సంబంధించి, ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి లేవనెత్తిన నిరసనకు కానివ్వండి, దీక్షకు లేదంటే ఉద్యమానికి కానివ్వండి, దేనికైనా సరే కమ్యూనిస్ట్ పార్టీల మద్దతు కోల్పోవడం అనేది ఇప్పుడు నిజంగా జనసేన పార్టీ ముందు ఇంకా ఏం చేసినా ఆ పార్టీ మద్దతు ఇవ్వదా, కమ్యూనిస్ట్ నేతలు కలిసి రారా, ఇంకా ఒకప్పుడు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్ళిన జనసేనకు ఇప్పుడు మళ్ళీ సింగిల్గానే ఇంకా పోరాటం చేయాలా అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకొస్తున్న అంశం. అయితే ఓకే, అది కమ్యూనిస్టుల ఇష్టం ఏంటి అనేది, ఇప్పుడు కలిసి ఉన్నంత మాత్రాన మద్దతు ఇచ్చినంత మాత్రాన 2019 ఎన్నికల్లో వాళ్ళు ఇంకా ప్రతి కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలి, ఎప్పుడు జనసేన ఏం చేసినా వెనకాల ఉండాలని లేదు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ స్టాండ్. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలు అంటే చిన్న ఏం కాదు, అది కూడా జాతీయ స్థాయిలో పెద్ద పార్టీలే కాబట్టి అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ మద్దతు ఇవ్వాలా లేదా అనేది వాళ్ళ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళు ముందుకెళ్తారు. జనసేన అదే ప్రాంతీయ పార్టీ కాబట్టి వీళ్ళ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా వీళ్ళ ముందుకెళ్తారు. కాకపోతే ఇక్కడ ఈ విషయంలో మాత్రం జగన్ గారిని వ్యతిరేకించడానికి, ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాత్రం కమ్యూనిస్ట్ పార్టీని కలుపుకొని ముందుకు వెళ్ళలేకపోయారు. ఆ విషయంలో అయితే పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాస్ అయ్యారు. అక్కడ ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ వర్కౌట్ అయ్యింది అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు వస్తున్న ప్రధానంగా వస్తున్న విమర్శ. అది విమర్శ అని అనుకోవాలా లేదంటే అది స్ట్రాటజీ వర్కౌట్ అయ్యింది, దట్ ఈజ్ సీఎం జగన్ అని అనుకోవాలనేది ఇంకా పబ్లిక్ ఇష్టం. స్టేషన్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.